ఎన్నికలు దగ్గర పడుతుండడంతో సర్వే సంస్థలు తమ ఫలితాలను ప్రకటిస్తున్నాయి ఏ పార్టీ తమకు అనుగుణంగా సర్వేలు చేయించుకొని ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి తాజా ఏపీ అసెంబ్లీలో మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలు ఉండగా టీడీపీ ప్లస్ జనసేన కూటమి నూట నాలుగు స్థానాలు గెలుచుకుంటుందని పైనిర్ పోల్ సర్వే అంచనా వేసింది అధికార వైసీపీ ప్రతిపక్ష పాత్ర పోషించడం తప్పదని వచ్చే ఎన్నికల్లో నలభై ఏడు నియోజకవర్గాల్లో మాత్రమే గెలవనుందని లెక్కగట్టింది అయితే ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో నువోనే అన్నట్లుగా టిడిపి ప్లస్ జనసేన అధికార వైసీపీ పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుందని విశ్లేషించింది ఇక ఎంపీ స్థానాల విషయానికి వస్తే రాష్ట్రంలో మొత్తం ఇరవై ఐదు స్థానాలు ఉండగా టీడీపీ ప్లస్ జనసేన అత్యధికంగా పద్దెనిమిది సీట్లు వైసీపీ ఏడు సీట్లు దక్కించుకుంటుందని పైనర్ సర్వే అంచనా వేసింది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ప్లస్ జనసేన కూటమికి అత్యధికంగా యాభై రెండు శాతం ఓట్లు షేర్ దక్కించుకుంటుందని పైనర్ పోల్ సర్వే అంచనా వేసింది ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ షేర్ నలభై రెండు శాతానికి పడిపోతుందని పేర్కొంది శ్రీకాకుళం మొదలుకొని నెల్లూరు వరకు కోస్తా జిల్లాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుందని సర్వే తెలిపింది అయితే రాయలసీమలోని ఉమ్మడి అనంతపురం జిల్లా మినహా మిగతా మూడు జిల్లాల్లో ప్రభుత్వ వ్యతిరేకత తక్కువగా ఉందని పేర్కొంది మరోవైపు కాంగ్రెస్ ఓటు షేర్ వచ్చే ఎన్నికల్లో అనూహ్యంగా పెరగనుందని తెలిపింది రాయలసీమ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పెరగనున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుందని పయనియర్ పోల్ సర్వే పేర్కొంది మొత్తంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రెండు పాయింట్ నాలుగు శాతం ఓట్లు రానున్నాయని సర్వే లెక్కగట్టింది ఇక కేంద్రంలోని బీజేపీకి ఒకటి పాయింట్ ఐదు శాతం ఓట్లు ఇతరులకు రెండు పాయింట్ ఒక శాతం ఓట్లు పడనున్నాయని వివరించింది ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఈ సర్వే నిర్వహించినట్లుగా పైనీర్ పోల్ సర్వే వెల్లడించింది రాష్ట్రంలోని మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తొంభై వేల మంది అభిప్రాయాలను తీసుకున్నామని వివరించింది సర్వేలో పాల్గొన్న వారిలో పురుషులు యాభై రెండు శాతం స్త్రీలు నలభై ఎనిమిది శాతం ఉన్నారని పేర్కొంది వైఎస్ఆర్సీపీ టీడీపీ ప్లస్ జనసేన కాంగ్రెస్ బీజేపీ సిపిఐ సిపిఎం ఆఫ్ బీఎస్పీ బీసీఐ జై భారత్ పార్టీ వంటి పార్టీలను కూడా సర్వేలో పరిగణనలోనికి తీసుకున్నామని పయనీర్ పోల్ సర్వే వివరించింది ఓట్ల శాతం సీట్ల అంచనాలు రెండింటిలోనూ టీడీపీ జనసేన కూటమి ముందంజలో ఉందని అధికార వైఎస్సార్సీపీ ఓట్ షేర్ సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గనుందని అయితే కూటమికి ప్రధాన పోటీదారులుగా నిలవనున్నారని విశ్లేషించింది